హలో అండి, ఇవాళ నాగుల చవితి కదా. మేమైతే మా ఇంట్లో అందరం పిల్లలు మా ఆయన అందరితో కలిసి నేను వెళ్ళాను. నాగేంద్ర స్వామి పుట్టుందండి మా ఇంటి దగ్గరలోనే. ఒక గుడిలో పుట్ట బాగుంది. మనకి ఈ మధ్యకాలంలో పుట్టలు అవి ఎక్కడ కనిపించట్లేదు కదా. అలా నాగుల చవితి రోజు పొద్దున్నే తలస్నానాలు చేసి ఆ స్వామికి కావాల్సిన ప్రసాదాలు చేసుకుని అందరం ఇంటిళ్ళ పాద వెళ్ళి ఆ స్వామిని పూజించుకుని వస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మేము ప్రతి సంవత్సరం జేఎన్టీయు దగ్గర ఉన్న శివాలయానికి వెళ్తామండి. అక్కడ విశ్వనాథ్ థియేటర్ వాటిల దగ్గర ఉన్న శివాలయంలో ఒక మూలన పుట్టు ఉంటుంది. ఆ పుట్ట చక్కగా ఈ చవితి పండగ వచ్చేటప్పటికి వాళ్ళంతా నీట్గా చేసి పెడతారు. చాలా సౌలభ్యంగా ఉంటుంది అక్కడ పూజ చేసుకోవటానికి. ఇది ఇంకా అడ్రస్ క్లియర్గా చెప్పాలి అంటే ప్రతిమ హాస్పిటల్కి ఆనుకునే ఉంటుందండి ఈ టెంపుల్. అలా కార్నర్లో ఈ పుట్టు ఉంటుంది. నేను ముందుగా వెళ్ళిపోయి కొంచెం అక్కడ క్లీన్ చేసేసి నీల్చల్లి ముగ్గు పెట్టేసుకుని దీపారాధనకు అన్నీ సెట్ చేసేసుకున్నాక ప్రసాదాలు అవి కూడా తీసి పెట్టేసుకుంటానండి. అంతా పూజ అయిపోయినాక పిల్లలు పెద్దలతో అందరం పాలు పోసి నేనైతే చలివిడి, వడపప్పు, కొంచెం నువ్వులు, చిమ్మిరి, అలానే అరటిపండు కలిపి పాలు పోస్తాము స్వామికి. కొంతమంది ఎగ్స్ కూడా వేస్తారు. మేమైతే అలవాటు లేదండి, అందుకని ఎగ్స్ పెట్టలేదు. కొబ్బరికాయ కూడా కొట్టలేదు. జస్ట్ ప్రసాదం పెట్టేసి ఆ స్వామిని హారతి ఇచ్చేసి వచ్చేసాము. పూజ అంతా అయిపోయినాక పుట్టమన్ను కూడా తీసుకుని కొంచెం చెవులకు పెట్టుకోవాలండి. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అలా చెప్పారు. సో నేను పుట్టమన్ను తీసుకుని పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా ఈ గుడిలో ఎంతమంది భక్తులు వచ్చి పూజించుతారో ఈ స్వామిని. చాలా శాంతంగా ఉంటుందండి. నాగేంద్ర స్వామిని పూజించటం వల్ల ఎటువంటి దోషాలు లేక సుఖ సంతోషాలతో ఉంటారండి. అందుకనే నాగల చవితి రోజు మా ఇంటిలి పాది వెళ్ళి పూజించుకుని ఆ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుని వస్తామండి. పూజ అంతా అయిపోయినాక ఇక్కడ దీపావళి రోజు కొన్ని క్రాకర్స్ ఉంటాయి కదా, పెన్సిల్ ఆర్ కాకరపూతలు, అవి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి అక్కడ కాల్చుకుని వస్తారండి సరదాగా. మా హస్బెండ్ వాళ్ళకి అట్లా అలవాటు అంట. ఆయన చిన్నప్పుడు అలా కాల్చుకుని వచ్చేవారంట, అందుకని పిల్లల్ని కూడా తీసుకెళ్ళమంటారు. మా పిల్లలకి క్రాకర్స్ కాల్చడం అంటే ఎంత సరదానో మీరు చూసే ఉంటారు కదా. దీపావళి రోజు ఎంత ఫాస్ట్గా ఎంత హ్యాపీగా కాల్చేశారు అన్నీ. బట్ కాకర పువ్వులు ప్లెయిన్ అయితేనే కాలుస్తారండి మా వాళ్ళు. చిట్పట్టు మన్నయ్య అనుకోండి, భయం, అమ్మో ఎక్కడో మీద పడిపోతుంది మమ్మీ అంటారు. మా పెద్ద పాపకైతే మరీ భయం అండి. ఆ చిట్పట్టు అమ్మో చుక్క పడిపోయింది, చుక్క పడిపోయింది అంటుంది. అదేం అవ్వదమ్మా, కాలదు అన్నా కానీ ఎంత భయమో. ఇదండి ఇవాళ మా నాగుల చవితి పండగ విశేషాలు. మేమైతే ఇలా హ్యాపీగా చేసుకున్నాము ఆ స్వామిని దర్శించుకుని. అలానే శివాలయం కదా, శివుణ్ణి కూడా దర్శించుకుని ఆ స్వామి ఆశీర్వాదాలు కూడా తీసుకుని ఇంటికి వచ్చేసాము. అలాగే మీరు కూడా నాగేంద్ర స్వామిని పూజించుకుని ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ లక్ష్మీ ప్రసన్న. నాగేంద్ర నాగేంద్ర అన్నామయా, భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా, భోగ భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా. నాగేంద్ర నాగేంద్ర అన్నామయ, భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా, భోగ భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా. వేగమిరా వయ్యా వేడుచున్నామయా, వేదనను బాపవయ్యా. నాగేంద్ర నాగేంద్ర అన్నామయ, భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా, భోగ భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా. ఓ ఆదిశేష పావన నామా, ఆదుకోవాలయ్యా చేరుకోవాలయ్యా. వేదాలకంతరార్థ మెరుగలేము, వేద వేద్యాయ నిన్నే నమ్మినాము. వేయి పడగల స్వామి వేయి దండాలు, నాగేంద్ర నాగేంద్ర అన్నామయా, భాగ్యాలనిచ్చేటి స్వామి వయా, భోగ భాగ్యాలనిచ్చేటి స్వామి వయా. ఓ ఆదిశేష పావన నామ, ఆదుకోవాలయ్యా చేదుకోవాలయ్యా. వేదాలకంతరార్థ మెరుగలేము, వేద వేద్యాయ నిన్నే నమ్మినాము. వేయి పడగల స్వామి వేయి దండాలు, నాగేంద్ర నాగేంద్ర అన్నామయా, భాగ్యాలనిచ్చేటి స్వామి వయా, భోగ భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా. ఓ ఆదిశేష పన్నగేస ప్రణతులు అందాలయ్యా, ప్రస్తుతించేమయ్యా
పాతాల లోకవాస ఫని రాజా పాతకములను బాపు మణి తేజ వేయి పడగల స్వామి వేయి దండాలు నాగేంద్ర నాగేంద్ర అన్నామయ భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా భోగ భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా నాగేంద్ర నాగేంద్ర అన్నామయ భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా భోగ భాగ్యాలనిచ్చేటి స్వామి వయ్యా ఓం నాగేంద్రాయ నమః 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 ఓం నాగేంద్రాయ నమః